సాయి పల్లవి ఏంటి అనేది ఫిదా ద్వారా మాకు తెలిసింది. అండ్ శేఖర్ కమ్ముల గారికి డెఫినెట్ గా క్రెడిట్ ఇవ్వాలి, బికాస్ మీరు ఎంత బాగా చేయగలరు అనేది ఆయన చూపించారు. అది నాకే తెలియదు నాకు అంత చాలా చేయవచ్చు అని. అదే నిజం. నేను ఐఎమ్ సీరియస్. నేను శేఖర్ గారు ఆ ఫిదా స్క్రిప్ట్ ఇచ్చినప్పుడు నేను అడిగాను, నేను అంత లౌడ్ క్యారెక్టర్ లేదు, చాలా చిన్నపిల్లలాగా ఐ డోంట్ బిహేవ్, సో డూ థింక్ ఇట్ మైట్ ఫిట్ మీ అని అడిగాను. తను ఐ థింక్ యూ హ్యావ్ ఇట్ ఇన్ యూ, సో మేబీ విల్ ట్రై అని చెప్పి సీన్స్ చేసినప్పుడే నాకు తెలిసిపోయింది, ఓ ఇది నాకు చేయొచ్చు అలా. సో తను నాకు ఒక బాక్స్ నుంచి రివీల్ చేశారు, ఓకే పల్లవి దిస్ ఇస్ పాసిబుల్. ఆ తర్వాతనే నాకు కొంచెం మైండ్ ఇంకా బ్రాడ్ అయింది, ఓకే మేబీ ఐ కెన్ ట్రై డిఫరెంట్ థింగ్స్ అండ్ అక్సెప్ట్ చేస్తారు. లేదంటే నేను చాలా ఆలోచిస్తాను ఇది నాకు వస్తుందా, ఎందుకంటే అది అని నేను ట్రై చేయట్లేదు ఇది ముందు. చాలా బ్రైట్గా లౌడ్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చి ఇంకా చాలా యంగర్ ఏజ్ గర్ల్ లాగా ఎనర్జీ పెట్టుకొని నేను అలా ఇప్పుడు లేదు కదా. యంగ్ అంటే చాలా ఎనర్జీతో ఉంటారు కదా అలా. సో మీరు ఇప్పుడు చూడండి ఇలానే ఉన్నాను, బట్ అక్కడ చాలా అట్లా ఎట్లా అంటాడు, వాయిస్ అంత లౌడ్గా ఉంటుంది కదా. సో అది నాకు ఒక డౌట్ వచ్చింది, బట్ శేఖర్ గారు చెప్పారు దిస్ ఇస్ పాసిబుల్. సో తను నాకే నన్ను చూపించారు, సో హీ సెడ్ ఓకే సీ ఆల్ దిస్ ఇస్ పాసిబుల్ విత్ యూ. నేనే థ్యాంక్స్ చెప్పాలి.